హలో ఫ్రెండ్స్, నమస్తే గారు. మీరు చూస్తున్నారు టెక్నికల్ శ్రీ గారి యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మీకు మీ మొబైల్ ప్లే స్టోర్కి సంబంధించిన టాప్ 4 సెటింగ్స్ గురించి ఇవాటి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మామూలుగా మనం డైలీ లైఫ్లో మనం ప్లే స్టోర్ అనేది కంప్లీట్గా యూజ్ చేసి పెట్టుకుంటాం, అప్లికేషన్స్ కంప్లీట్గా ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ సెటింగ్స్ కూడా తెలుసుకుంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ని కూడా కొద్దిగా అప్డేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ ఉన్న ఫస్ట్ సెటింగ్ వచ్చేసి మీకు మీ టాప్ లెఫ్ట్లో 3 లైన్స్ ఆప్షన్ దొరుకుతుంది. కింద స్క్రోల్ చేసిన మనకి సెట్టింగ్స్ ఆప్షన్ దొరుకుతుంది, దాన్ని ట్యాప్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మనకి ప్లే స్టోర్ వర్షన్ ఒక ఆప్షన్ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్లే స్టోర్ వర్షన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మామూలుగా మన అప్లికేషన్ ఏ ఉందో కంప్లీట్గా అన్ని అప్లికేషన్ మనం డైలీ టైప్ అప్డేట్ అయితే చేసుకుంటాం. కానీ మనం ప్లే స్టోర్ని అప్డేట్ చేసుకోవాలంటే ఇంపాసిబుల్ కాదనుకుంటారు ఫ్రెండ్స్, అది కాదు, పాసిబులే. మన ప్లే స్టోర్ని కూడా మీరు అప్డేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్గా మీ ప్లే స్టోర్ వర్షన్ని 7 టైమ్స్ మీరు ట్యాప్ చేస్తే సింపుల్గా మీకు ఒక ఆప్షన్ వస్తుంది, డెవలపర్ ఆప్షన్. ఫ్రెండ్స్, కంప్లీట్గా నేనైతే ప్రజెంట్ నేను నా ప్లే స్టోర్ని అప్డేట్ చేసి పెట్టుకున్నాను, అందుకే నాకు ఎలాంటి ఆప్షన్ వస్తలేదు. కానీ మీరు 7 టైమ్స్ ట్యాప్ చేస్తే 7 టైమ్స్ మీకు ఒక ఆప్షన్ వస్తుంది, డెవలపర్ ఆప్షన్. సో దాని తర్వాత ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ విధంగా మీ మొబైల్ ప్లే స్టోర్ని అప్డేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేసి మీకు సెకండ్ సెటింగ్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మామూలుగా మన మొబైల్ ఉన్న జిమెయిల్ ఉందో, కంప్లీట్గా జిమెయిల్ కనెక్టెడ్ ఉందో, 2-3 జిమెయిల్స్ కావచ్చు, మీరు మామూలుగా చేంజ్ చేసుకోవాలంటే ఏం చేస్తారు, ఇలా ట్యాప్ చేసి సింపుల్గా మీరు మీ జిమెయిల్ మీద ట్యాప్ చేసి సింపుల్గా మీరు వేరే జిమెయిల్ని కనెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు. సో ఫ్రెండ్స్, అలా కాకుండా మీ జిమెయిల్ లోగో ఏదో ఉందో సింపుల్గా మీరు మీకు కావాల్సినంతగా స్పీడ్గా ఈ విధంగా ట్యాప్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు, ఈ విధంగా ఓపెన్ చేసుకుని చేంజ్ చేసుకుంటారు. అలా కాకుండా టాప్ టు బాటమ్ ఇంకా చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మీ ఈమెయిల్ ఏదో చేంజ్ అయిపోతుంది, ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు టాప్ టు ఆ లోగన్ పట్టుకొని కింద స్క్రోల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా జిమెయిల్ ఏదో చేంజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, థర్డ్ సెట్టింగ్ వచ్చేసి మొబైల్ ఉన్న అప్లికేషన్ అన్ని అప్లికేషన్స్ మీరు కొన్ని అవసరమైన అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేసుకుని అనుకుంటారు. సో ఫ్రెండ్స్, అన్ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం చేస్తారు, మీరు ఒక్క అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేస్తారు. అలా కాకుండా అన్ని అప్లికేషన్ ఒక 10-5 కావాల్సిన అన్న అనవసరమైన అప్లికేషన్స్ కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్గా మీ మొబైల్ సీరియల్స్ ఆప్షన్ ట్యాప్ చేయండి, మై యాప్స్ అండ్ గేమ్స్ మీద ట్యాప్ చేయండి, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఒక ఆప్షన్ దొరుకుతుంది, ఇన్స్టాల్ అప్లికేషన్ ట్యాప్ చేసి ఆ కంప్లీట్గా అప్లికేషన్ ఏదో మీకు నచ్చిన అప్లికేషన్ లేని అవసరమైన అప్లికేషన్ అని అన్ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒకటేసారి ఒక 10 అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది. అదేవిధంగా మీకు ఫోర్త్ సెట్టింగ్ చూపిస్తాను. ఫోర్త్ సెట్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మామూలుగా మన మొబైల్ మీరు కొత్త మొబైల్స్ కొంటారు. సో బట్ కొత్త మొబైల్స్ సర్టిఫైడ్ కాదు ఎలా తెలుసుకోవాలో చూపిస్తారు. ఏం లేదు, మొబైల్ ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి, ఆ సెట్టింగ్స్ పై ట్యాప్ చేయండి. సో కింద స్క్రోల్ చేసిన మనకి ఇక్కడ మనకి ప్లే ప్రొటెక్ట్ సర్టిఫికేషన్ దగ్గర మనకి డివైస్ ఇస్ సర్టిఫైడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్ సర్టిఫైడ్ సర్టిఫికేషన్ ఇది. ఒకవేళ మొబైల్ సర్టిఫైడ్ కాదో తెలుసుకోవాలంటే ఈ విధంగా ఓపెన్ చేసుకొని చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.